బాగలకోట పట్టణంలో మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా నియమించిన గృహ సారథుల మరియు సచివాలయ కన్వీనర్లకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో శిక్షణ కార్యక్రమాలలో భాగంగా సచివాలయ గృహ సారథులు సచివాలయ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోట గాంధీబొమ్మ సెంటర్ నందు గల యార్లగడ్డ రైతు భవన్ నందు జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కావున ఈ కార్యక్రమంలో గృహ సారథులు మరియు మున్సిపల్ చైర్మన్ మంగతయారు, వైస్ చైర్మన్ నెక్కింటి సాయి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నేను అడుగుతున్నాను 2014 నుంచి 2019 పెద్దాపురం శాసనసభ్యులుగా మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మరియు హోంశాఖ మంత్రిగా విపత్తులుగా ఏమున్నాయి ఇంతమందికి పెట్టడా అంటే ఆ 5 సంవత్సరాలు ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు అమలాపూర్ నుంచి కానీ తెచ్చాడా, అమలాపూర్ నుంచి తెచ్చాడా, లేదంటే ప్రజల సొమ్ము కాదు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాడా? ఎవరైనా సరే పాలకులు ఎవరైనా సరే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ రెవెన్యూలో నుంచి దాన్ని బట్టి బడ్జెట్ చేసుకుని ఎవరైనా ఖర్చు పెడతారు. ఇందాక ఇంకొక కౌన్సిలర్ గారు, సీనియర్ కౌన్సిలర్ గారు పెద్దలు దొరగారు, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు అమ్మాయిలు, నాకు ఇద్దరు అమ్మాయిలు, నాకు ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు. ఈ అమ్మాయిల వల్ల సేవకు ఉన్న దాన్ని అంటే మగవాడు ఉన్న వాళ్ళందరూ